ఏలూరు జిల్లా పోలవరం. సాయిరాం శంకర్ హీరోగా కొత్త సినిమా షూటింగ్ కోసం ఎన్వీఆర్ క్రియేషన్స్ లో ప్రొడక్షన్ వల్లో హీరో సాయిరాం శంకర్, నూతన దర్శకుడు జూరెడ్డి ప్రకాష్ లు పోలవరం మండలం బంగారమ్మపేట గ్రామంలో దుర్గమ్మ తల్లి ఆలయం వద్ద సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం హీరోతో ముహూర్తపు షార్ట్స్ తీశారు. ముహూర్తపు షార్ట్స్ కు పోలవరం ఎంపీపీ శంకర్ వెంకటరెడ్డి క్లాప్ కొట్టి షూటింగ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా నూతన దర్శకుడు జూరెడ్డి ప్రకాష్ మాట్లాడుతూ 1955 సంవత్సరంలో పోలవరంలో జరిగిన ఒక నిజ సంఘటన ఆధారంగా రూపొందించిన కథతో చిత్ర నిర్మాణం చేస్తున్నామని అన్నారు. కథ వినగానే హీరోగా నటించడానికి ఒప్పుకున్న ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ తమ్ముడు సాయిరాం శంకర్ కి ధన్యవాదాలు తెలిపారు. ఈ చిత్రానికి మ్యూజిక్ మాస్టర్ ఇళయరాజా సంగీత దర్శకత్వం ప్లస్ పాయింట్ గా నిలుస్తుందని అన్నారు. జూన్ నెలలో మొదలు కానున్న ఈ సినిమా షూటింగ్ పోలవరం పరిసర ప్రాంతాలలో 40 రోజుల పాటు షూటింగ్ నిర్వహిస్తామని తెలిపారు. హీరో సాయిరాం శంకర్ మాట్లాడుతూ ఈ సినిమాకు ఇంకా పేరు నిర్ణయించలేదని, ఈ చిత్రానికి కథ రచన దర్శకత్వం వహిస్తున్న జూరెడ్డి ప్రకాష్ కు ఇది తొలి చిత్రం అని, ఈ సినిమా విజయవంతం కావాలని ఆశిస్తున్నామని అన్నారు. మిగిలిన భాగాలను హైదరాబాద్ లో చిత్రీకరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ కలు హేమకుమారి, జూనియర్ ఆర్టిస్టులు దండు సత్యనారాయణరాజు, సుబ్బరాజు, స్థానిక నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. సో దానికి ఇళయరాజా గారి మ్యూజిక్, వంశీ గారి లిరిక్స్ చూడటం వల్ల ఇంకా కొంచెం ప్లస్ జరిగిందండి సినిమాకి. త్వరలో టైటిల్ కూడా అనౌన్స్ చేస్తామండి. జూన్లో ఫస్ట్ షెడ్యూల్ అనుకుంటున్నాం, పోలవరం 40 రోజులు. సో ఖచ్చితంగా మీ సపోర్ట్ కావాలని కోరుకుంటూ మీడియా మిత్రులందరికీ మరోసారి ధన్యవాదాలు. మన డైరెక్టర్ వంశీ గారు పెద్ద పెద్ద సినిమాలు తీశారు, లేడీస్ ట్రైలర్ అని, తర్వాత ఏప్రిల్ 1 విడుదలని, సితారా. సో ఆయనకి ప్రకాష్ నచ్చి, ప్రకాష్ కథ నచ్చి, ప్రకాష్ ఈ పరిసర ప్రాంతం అని తెలిసి ఆయన ఓకే అని చెప్పి ఆయన ఈ సినిమాకి 2 సాంగ్స్ రాయడం జరిగింది. సో ఆయన బయట సినిమాలకి ఎప్పుడు రాయలేదేమో అని నాకు తెలిసి, బట్ ఈ సినిమాకి ఆయన 2 సాంగ్స్ రాయడం జరిగింది. ఇప్పుడు కూడా ఉంటుంది ఇళయరాజా గారితో ఎలా పనిచేయాలి, ఎప్పుడు పనిచేయాలి, అసలు అవకాశం వస్తుందా, ఆయన అవకాశం రావాలంటే మన దగ్గర ఎలాంటి కథ ఉండాలి. సో కథ విని ఆయన ఒప్పుకోవడం జరుగుతుందని చెప్పి, ఈ కథకి నాకు కథ దొరకడం, మన ప్రకాష్ ఆ కథ ఆయనకి నరేట్ చేయడం, సో ఈ సినిమాకి ఆయన మాకు మ్యూజిక్ డైరెక్టర్గా రావడం నాకు, ప్రకాష్కి, విఎన్ఆర్ ప్రొడక్షన్స్కి మాకు చాలా అదృష్టం. సో ఆయన ఏదైతే కథను నచ్చి ఆయన సినిమా చేస్తారో ఆ కథని మళ్ళీ ఆయన ఆర్ఆర్ చేసేటప్పుడు ఓకే వీళ్ళు బాగానే తీసారు. అంటే ఈ ఊరికి రావడానికి ప్రత్యేకత ఏంటంటే, ఒకటి ఈ ఊరు ప్రకాష్ జూరెడ్డి ఈ సినిమాతో డైరెక్టర్గా రెడ్యూ డైరెక్టర్ అండి, సినిమా డైరెక్టర్గా రెడ్యూ అవుతున్నారు. సెకండ్ వన్ ఏంటంటే, ఈ కథ ఒక 95-98లో ఈ పరిసర ప్రాంతాల్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ని తీసుకొని నేను ఒక కథను ప్రిపేర్ చేశాను. సో ఆ 2 కారణాలతో ఇక్కడ రావడం జరిగిందండి. ప్లస్ అమ్మవారి గుడి ఇక్కడ బంగారమ్మ ఫ్యాక్టరీలో, బంగారయ్య ఫ్యాక్టరీలో అమ్మవారి గుడిలో కందదుర్గమ్మ అమ్మవారి సెంటిమెంట్గా ఇక్కడ ఒక పూజ జరిపి, తర్వాత మనం హైదరాబాద్లో కొంచెం షూటింగ్కి ముందు గ్రాండ్గా చేద్దామని ఆలోచిస్తాం. ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ కథ పరిసర ప్రాంతాల్లో ఇక్కడే జరుగుతుంది కాబట్టి, అంటే ఇటు పట్టిసీమ కానీ, పోలవరంలో కానీ, ఈ కథని ఇక్కడే షూట్ చేయడం 40 డేస్ ఇక్కడే ప్లాన్ చేస్తాం అండి. సో బేసిక్గా ఇది ఒక నేటివిటీ ఉన్న కథ, ఒక విలేజ్లో జరిగే సంఘటనల ఆధారంగా ఒక కథని తయారు చేయడం జరిగింది. ఇది ఒక యాక్షన్ చిన్న కల్ట్ ఫిల్మ్, అంటే చిన్న నేటివిటీ ఫిల్మ్లా ఉంటుందండి. సో యాక్షన్ ఎంటర్టైనరు ప్లస్ చిన్న అంటే క్రైమ్ జానర్ అలా ఉంటుంది. సో ఇది 95-98లో మన పరిసర ప్రాంతాల్లో జరిగిన రియలిస్టిక్